హైదరాబాద్ లో ఉప్పల్ భగాయత్ భూముల ఈ వేలం హెచ్ఎండిఏకు కాసులు కురిపిస్తోంది. ఇప్పటి వరకు గజం గరిష్ట ధర 77,000 రూపాయలు పలికింది. గజానికి 30,000 రూపాయలు కనిష్ట ధర నిర్ణయించగా 12 ప్లాట్స్ గజం 60,000కు పైగా ధర పలికింది. 3 రోజుల పాటు జరగనున్న ఈ వేలం ప్రక్రియపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ లైవ్ లో అందిస్తారు. సత్యనారాయణ, ఈ వేలం 3 రోజుల పాటు జరగబోతున్నట్లు తెలుస్తోంది. ప్లాట్స్ అన్ని హాట్ కేక్స్ లో అమ్ముడవుతున్నట్లు తెలుస్తోంది. ఏంటి వివరాలు? సౌజన్య, ఉప్పల్ బగాయత్ సెకండ్ ఫేజ్కి సంబంధించి ఈ వేలం అనేది మార్నింగ్ 9 గంటల నుంచి ప్రారంభమైంది. అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఉప్పల్ బగాయత్లో ఉన్న ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో నాగోల్ మెట్రో స్టేషన్ ఉండడం, అలాగే ఉప్పల్ మెట్రో డిపోకు ఉండడం, ఇటీవల శిల్పారామం కూడా అక్కడ ఏర్పాటు చేయడంతో చాలామంది అక్కడ ఉప్పల్ బగాయత్లో ఏర్పాటు చేసిన ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే గరిష్టంగా 77,000 రూపాయలు ఆ గజం పలికింది, కనిష్టంగా 42,000 రూపాయలు పలికింది. అయితే యావరేజ్గా చూసుకుంటే 61,000 రూపాయలు గజం అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. గతంలో ఫస్ట్ ఫేజ్లో చూసుకుంటే 73,900 రూపాయలు గజం పలికింది, పలికిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం ఉప్పల్ బగాయత్లో సెకండ్ ఫేజ్ లో సంబంధించి చూసినట్టయితే 1,65,524 గజాల భూమికి సంబంధించి వేలం జరుగుతుంది. దానికి సంబంధించి 124 ఫ్లాట్లు చేయడం జరిగింది. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా ఫ్లాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 150 గజాల నుంచి 18,000 గజాల వరకు చిన్న చిన్న ఫ్లాట్స్ చేయడంతో చాలామంది మధ్యతరగతితో పాటు పెద్ద పెద్ద బడా కంపెనీలు సైతం కూడా వచ్చి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా రేట్లన్నీ కూడా ఆకాశాన్ని తాకుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ వేలం ద్వారా ఉండడంతో ఎలాంటి అవకతవకలు తావు లేకుండా ఎవరైతే ఎక్కువ పాట పాడతారో వాళ్ళందరికీ ఈ ఫ్లాట్ దక్కే పరిస్థితి కనిపిస్తుంది. కనిష్టంగా గత ఫస్ట్ ఫేజ్లో 28,000 రూపాయలు హెచ్ఎండి అధికారులు గజాన్ని కేటాయించారు. ఈసారి 2,000 అదనంగా చేసి 30,000 రూపాయలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా 77,000 రూపాయలు గజం పలికిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే 29 ప్లాట్ల వేలం అనేది పూర్తయింది, మిగిలిన ప్లాట్లు ఆ వేలం అనేది కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే 29 ఫ్లాట్లకు సంబంధించి అదంతా కూడా వీధి పూట ఉన్నాయి, మామూలుగా వీధి పెద్దగా ఎవరు కొనరు, ఆసక్తి చూపరని కూడా అధికారులు భావించారు. అయినప్పటికీ కూడా 77,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేసేందుకు చాలామంది ముందుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అది హెచ్ఎండిఏ కాసుల గలగల కనిపిస్తూ ఉంది. గత మొదటి ఫేజ్లో హెచ్ఎండిఏకి సంబంధించి 50 కోట్ల వరకు వస్తుందని అధికారులు భావిస్తే 65 కోట్ల వరకు కూడా వచ్చిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు సెకండ్ ఫేజ్కి సంబంధించి 95 కోట్ల నుంచి 100 కోట్ల వరకు కూడా వస్తుందని అధికారులు భావిస్తున్నప్పటికి కూడా 100 కోట్లు దాటి ఆదాయం వచ్చే పరిస్థితి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా కూడా ఉప్పల్ బగాయత్ భూములు అనేది ఆటకేకల్లో అమ్ముడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మియాపూర్ సైడ్ ఏదైతే హెచ్ఎండిఏ అధికారులు లేఅవుట్ చేసి ఎలాగైతే అమ్మారో అదేవిధంగా ఉప్పల్ ప్రాంతం కూడా ఈస్ట్ ఫేజ్ కూడా పూర్తిగా డెవలప్మెంట్ చేసి అక్కడ భూములను కూడా అమ్మకానికి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఫస్ట్ ఫేజ్లో చాలామంది కొనుగోలు చేశారు, చుట్టుపక్కల కూడా విపరీతంగా రేట్లు కూడా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. లాస్ట్ టైం చూసుకుంటే 73,900 రూపాయల వరకు గజం పలికిన నేపథ్యంలో చుట్టుపక్కల వరకు 1,00,000 రూపాయలు కూడా గజం పలికింది. ఈ నేపథ్యంలో ఉప్పల్ బగాయత్ ఏదైతే మూసి పక్కకే ఉంటుంది, అయినప్పటికీ కూడా అక్కడ 77,000 రూపాయలు పలుకుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల రేట్ల భూములకు అక్కడ ఎల్బీనగర్ కానీ నాగోలు, దిల్షంగర్, చైతన్యపురి తదితర ప్రాంతాలన్నీ కూడా ఉప్పల్ పరిసర ప్రాంతాలన్నీ కూడా విపరీతంగా రేట్లు పెరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఉప్పల్ బగాయత్ భూముల ద్వారా హెచ్ఎండిఏ కాసుల గలగలనేది కనిపిస్తూ ఉంది. సౌజన్య, థ్యాంక్ యూ ఫర్ ది గ్రౌండ్ రిపోర్ట్. ఇక ఏపీ రాజధాని అమరావతిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమరావతిలోనే రాజధాని ఉంటుందంటూ అసెంబ్లీలో మంత్రి బొత్స లిఖితపూర్వకంగా ప్రకటించడంతో ఇక నిర్మాణాలు ఊపందుకొనున్నాయి. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్ర రాజధాని అంశం పైన ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ అనేది ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా అసలు రాజధాని అనేది అమరావతిలోనే ఉంటుందా, లేకపోతే వేరే ప్రాంతానికి ఏమైనా తరలిపోయే అవకాశం ఉంటుందా అనేది ఎవరికి కూడా స్పష్టత లేకుండా ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అసలు రాజధాని ఎక్కడైతే బాగుంటుంది అనే దానిపైన ఒక నిపుణుల కమిటీని కూడా వేయటం జరిగింది. నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి సూచనల మేరకే రాజధాని ఎక్కడ ఉంటుంది అనే దానిపైన మేము స్పష్టత ఇస్తామంటూ మంత్రి బొత్స కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతులంతా కూడా చాలా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు కూడా చేసిన పరిస్థితి మనం చూశాము. మేము రాజధాని నిర్మాణం కోసం 30,000 ఎకరాలు ఇస్తే రాజధానిని ఏ విధంగా మారుస్తారంటూ వారు అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీలంతా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాయి. తాము ఏ విధంగా అమరావతిని అభివృద్ధి చేశాము తమకున్నటువంటి పాలనా కాలంలో అని చెప్పి టీడీపీ నేతలు కూడా రాజధాని పర్యటనకు వచ్చి
మొత్తం భవనాలన్నింటినీ కూడా పరిశీలించారు. అయితే అప్పటి నుంచి కూడా మేము ఏదైతే అభివృద్ధి చేశామో అంతవరకు మాత్రం అభివృద్ధి జరిగింది. తప్పితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ 6 నెలల కాలంలో ఏ ఒక్క అభివృద్ధి పనులు కూడా ముందుకు తీసుకెళ్లలేదని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. అయితే తర్వాత బీజేపీ చూసుకున్నట్లయితే రాజధాని అంశాన్ని పైన వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. రాజధానిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అమరావతి నుంచి తొలగించ మార్చడానికైతే తాము ఒప్పుకోము. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ అమరావతినే రాజధాని అంటే ఇక్కడ నీరు మట్టి తీసుకొచ్చి శంకుస్థాపన చేసిన నేపథ్యంలో ఏ విధంగా రాజధానిని తరలిస్తారంటూ వారు కూడా ప్రశ్నించారు. అయితే అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మేము కూడా కట్టుబడి ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జరగాల్సిన అవసరం ఉందని చెప్పి తాము ముందు నుంచే చెప్తున్నాము. కానీ రాజధాని మాత్రం అమరావతిలోనే ఉంచాలని చెప్పి బీజేపీ నేతలు చెప్పారు. దీంతో పాటు ఇటు వామపక్ష నేతలు కానీ ఇటు జనసేన పార్టీని కానీ మొత్తం అంతా కూడా ఒకటే స్టాండ్, మొత్తం కూడా అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని చెప్పి ముక్త కంఠంతో డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతినే అంటూ గెజిట్ నోట్ ఇచ్చిన తర్వాత నిన్న చూసుకున్నట్లయితే అసెంబ్లీలో మంత్రి బొత్స లిఖిత పూర్వకంగా రాజధానిపై ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. రాజధాని అనేది అమరావతిలోనే ఉంటుందని చెప్పి ఆయన స్పష్టంగా లిఖిత పూర్వకంగా టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం, అంతేకాకుండా అమరావతిని అభివృద్ధి చేసుకుందామని కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతో రాజధాని ప్రాంత రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏపీ సర్కారు ఇచ్చినటువంటి ఈ ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో ఈ వ్యాఖ్యలతో రాజధాని అనేది తమ అమరావతిలోనే ఉంటుందని చెప్పి రాజధాని ప్రాంత రైతులంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు 6 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం అనేది రాజధాని ప్రాంతంలో ముందుకు తీసుకుని వెళ్ళలేదు. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే మంత్రి బొత్స చేసినటువంటి వ్యాఖ్యలు, అయితే రీసెంట్ గా దాదాపు 15-20 రోజుల క్రితం సిఆర్డీఏ సమీక్ష పెట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ప్రకటన చేశారు. ఏదైతే రాజధానిలో నిర్మాణంలో ఉన్న భవనాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి చేయండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇక ముందు చూసుకున్నట్లయితే రాజధానిలో భవన నిర్మాణాలు అన్ని అయితే ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో అవన్నీ కూడా పనులన్నీ కూడా ముందుకు సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే రాజధాని ప్రాంతం కూడా మరికొంత అభివృద్ధి అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో నిర్మాణ భవనాలన్నీ ఎండింగ్ స్టేజ్ వచ్చున్నాయో వాటన్నిటినీ కూడా త్వరితగతిన పూర్తి చేసే అవకాశం అయితే రాజధానిలో కనిపిస్తోంది. సౌజన్య. బట్ ఇప్పుడు మళ్ళీ బొత్స చేసిన స్టేట్మెంట్ తో మళ్ళీ రైతుల్లో ఎలాంటి ఆందోళన నెలకొంటుందో మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే రాజధానికి సంబంధించి అసెంబ్లీలో చర్చ జరగాలి అని చెప్పి ఇప్పుడు మంత్రి బొత్స అన్నారు కాబట్టి మేబీ టోటల్ సినారియో మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మద్దతు ధర కోసం పోరాటం చేస్తున్న నిజామాబాద్ పసుపు రైతులకు త్వరలో తీపి కబురు రానుంది. తెలంగాణలో పసుపు బోర్డుకు ప్రత్యామ్నాయంగా ఐఏఎం లైజర్ ను ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. పసుపు రైతుల సమస్యలపై నిజామాబాద్ ఎంపీ ధర్మవరం అరవింద్ కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్ తో భేటీ అయ్యారు. దీంతో పసుపు రైతులకు మంచి ధర ఇచ్చే విధంగా పరిష్కారం చూపాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. తెలంగాణలో పసుపు వివాదానికి శాశ్వత పరిష్కారం చూపే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఒక నెల రోజుల్లోనే ఒక మంచి శుభవార్త వింటారని కూడా సంకేతాలు వస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలోని నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్ వంటి జిల్లాల్లో అత్యధికంగా పసుపు పంట సాగు చేస్తున్నారు. అయితే గిట్టుబాటు ధరలు లేక ప్రతి ఏటా సీజన్లో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి కనబడుతోంది. అయితే నాణ్యమైనటువంటి పసుపును ఉత్పత్తి చేస్తున్నప్పటికీ ఇక్కడ ఏదైతే ఖర్చులకు తగ్గట్టుగా దిగుబడులకు తగ్గట్టుగా రేట్లు లేకపోవడంతో రైతులు ప్రతిసారి కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. పోరుబాట పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది జిల్లాలో. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇక్కడ పసుపు పంటపై ప్రధాన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే కేవలము పసుపు బోర్డు ద్వారా రైతులకు న్యాయం జరగదు. పసుపుకు ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేట్ విధానాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మన దేశానికి ఏదైతే 30,000 మెట్రిక్ టన్ల దిగుబడి వస్తుంది పసుపును, అవి పూర్తిగా నిలిపివేయాలి. మన దేశంలో ఉత్పత్తి అయినటువంటి పసుపునే ఇక్కడ వినియోగించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. దాంతోపాటుగా ప్రధానంగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి గెలుపొందాడు కాబట్టి సులభతరంగా ఈ సమస్యను పరిష్కరించే విధంగా ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే ఇప్పటికే స్పైసెస్ బోర్డు సంబంధించినటువంటి ప్రతినిధులు, అదేవిధంగా శాస్త్రవేత్తలు, ఇతర ముఖ్య అధికారులతో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ను కూడా నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేశారు. ఇందులో రైతుల్ని కూడా భాగస్వామ్యం చేసి రైతులు అధికారుల ద్వారా సమన్వయ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా ఐఐఎం, ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడ అమలు చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు. దాంతోపాటుగా ఐఐఎస్ఈఆర్ అంటే ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఈ కేంద్రాన్ని కూడా ఇక్కడ నెలకొల్పే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇది ప్రధానంగా ఏదైతే
ఈ కేంద్ర మంత్రులను కలిసిన ద్వారా ఈ విషయాలను చర్చ జరిగింది. అయితే కేవలం పసుపు బోర్డు ఏర్పాటైతే మద్దతు ధర వస్తుందని నమ్మకం కూడా రైతులకు లేదు. పసుపు బోర్డు ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదు. పసుపు బోర్డుకు ప్రత్యామ్నాయంగా ఐఐఎం అదేవిధంగా ఐఐఎస్ఈఆర్ ఈ రెండు ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ రైతులకు న్యాయం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఏదైతే పసుపు నాణ్యత అదేవిధంగా దిగుబడిపై ప్రధాన దృష్టి పెట్టాలి, రైతులకు అవగాహన కల్పించాలి, ఏ రకమైనటువంటి పసుపు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు, అందులో నాణ్యత ఏ మేరకు ఉందనే దానిపై దృష్టి పెట్టడం లేదని ఒక ఆరోపణ కూడా ఉంది. ఇది ఇంప్లిమెంట్ చేసి రైతులకు సరైన రీతిలో అవగాహన కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడ ఏదైతే టైస్ టీఐఈఎస్ టైస్తో పాటు క్లస్టర్ విధానాన్ని కూడా కొత్తగా తెలంగాణలో అమలు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ విధానం ద్వారా 50 ఎకరాల పసుపు పంటకు సంబంధించి ఒక క్లస్టర్గా విభజించడం ద్వారా రైతులకు అవగాహన కల్పించడం ద్వారా నాణ్యమైనటువంటి పసుపును ఉత్పత్తి చేయవచ్చు. ఇందులో భాగంగా రైతులకు ఏదైతే ఎకరానికి 20,000 సబ్సిడీ కూడా అందించే వీలుందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. తాజాగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరో 4 రోజుల్లో పసుపు పంట రైతులకు చేతికి వస్తోంది. ఇప్పటికే రైతులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. అయితే ఈసారి మాత్రము 6 నుంచి 7 వేలు మాత్రమే క్వింటాల్ ధర పలుకుతోంది. రైతులకు కనీసం 10 నుంచి 15 వేల రూపాయల మద్దతు ధర వస్తే మాత్రమే వారికి గిట్టుబాటు అవుతుంది. ఇప్పటికే ఇటు రైతులు మాత్రము తమ కొంత ఆందోళనలో ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మంచి శుభవార్త వస్తుందని ఆశిస్తూ ఉన్నారు. వీఐపీ దర్శనం కోసం కొత్త తరహా మోసానికి తెరతీసిన వ్యక్తిని తిరుమల విజిలెన్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు నుంచి వచ్చిన కె వెంకటరత్నారెడ్డి తాను ఐఆర్ఎస్ అధికారిని అని చెప్పి నకిలీ గుర్తింపు కార్డు ఆధార్ కార్డును జేఈఓ కార్యాలయంలో ఇచ్చాడు. అనుమానం వచ్చి సిబ్బంది విచారించడంతో అవి నకిలీ కార్డ్స్ అని తేలింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. టీటీడీలో అదనపు ఈవోగా బాధ్యతలు చేపట్టిన ఏవీ ధర్మారెడ్డి గారు దళారులపైన కూడా ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. అయితే నిన్న ఐఆర్ఎస్ అధికారిని అంటూ కూడా ఐఆర్ఎస్ గుర్తింపు కార్డు నకిలీ గుర్తింపు కార్డును కూడా జేఈఓ కార్యాలయంలో కూడా ఆధార్ కార్డులతో కూడా జైవ కార్యాలయంలో పొందుపరచడం జరిగింది. అయితే అక్కడ ఐడీ కార్డు చూసినా కూడా జైవ కార్యాలయంలో సిబ్బందికి కొంతమేరకు కూడా ఇది నకిలీ ఐడి కార్డు అనేసి కూడా వాళ్ళకి గుర్తించడం, ఆ తర్వాత ఏ విషయాన్ని అయితే ఏదైతే ఉందో అదనపు ఈవో గారు ఎవరైతే ఉన్నారో ధర్మారెడ్డి గారు దృష్టికి తీసుకెళ్లడంతో కూడా దీనిపైన కూడా ప్రత్యేక దృష్టి సారించినటువంటి ఆయన పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క నకిలీ ఐఆర్ఎస్ అధికారి అని అంటూ చెప్తున్నటువంటి గుంటూరుకు చెందినటువంటి వెంకటరత్నారెడ్డి పైన కూడా ప్రత్యేక దృష్టి అయితే మాత్రం సారించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఉందో ఐఆర్ఎస్ అధికారులు సంబంధించినటువంటి వారితో కూడా దీనిపైన పూర్తి స్థాయిలో కూడా ఆయన విచారించిన అనంతరం కూడా ఇటువంటి అధికారి ఎవరైతే ఎవరు కూడా ఈ యొక్క కార్యాలయంలో తమ కార్యాలయంలో పనిచేయటం లేదని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో ఉండగా అతని పైన కూడా ఆదేశాలు పోలీసులకి అదేవిధంగా విజిలెన్స్ అధికారులకు కూడా వెంటనే కూడా అతనిపైన దర్యాప్తు సాగించమని చెప్పి కూడా టీటీడీ అదనపు ఏఓ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ యొక్క విచారణలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఉందో వెంకటరత్నారెడ్డిని కూడా గుంటూరుకు చెందినటువంటి వెంకటరత్నారెడ్డిని విచారించినటువంటి విజిలెన్స్ అధికారులు పోలీసు అధికారులు సంచలనమైనటువంటి విషయాలు అయితే మాత్రం వెలుగు చూసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఇలానే బ్రేక్ దర్శనాలు కూడా పొందుతూ కూడా అధిక ధరలకు అమ్ముకునేటువంటి వెంకటరత్నారెడ్డిని పోలీసులు అయితే మన ప్రస్తుతానికి తిరుమల వన్ టౌన్ పోలీసులో కూడా పోలీస్ స్టేషన్లో కూడా విచారణ చేపట్టేటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో ఈవేళ నిన్న వెంకటరత్నారెడ్డి టీటీడీ జైవో కార్యాలయంలో కూడా తన సిఫార్సు లేఖను పంపించడం జరిగింది. అయితే సుమారు 10 మందితో కలిసి కూడా తిరుమలలోని బాలాజీ విశ్రాంతి భవన్లో కూడా అధిగతిని పొందడం జరిగింది. అయితే ఈవేళ బ్రేక్ దర్శనానికి పొందేటువంటి నేపథ్యంలో కూడా విజిలెన్స్ అధికారులు జైవ కార్యాలయం అధికారులు గుర్తించడంతో కూడా ఈ విషయం వెలుగు చూసిందని చెప్పవచ్చు. అయితే ఏదైతే ఉందో ఇక మీద వచ్చినటువంటి వీఐపీ దర్శనాలు కావచ్చు, వీఐపీ దర్శనాలకు వచ్చేటువంటి రాజకీయ నాయకులు, అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సిఫార్సు లేఖను కూడా పూర్తి స్థాయిలో కూడా జైవ కార్యాలయంలో పూర్తిగా కూడా దాన్ని విచారణ చేపట్టిన అనంతరమే వాళ్ళకి వీఐపీ టికెట్లను అయితే మాత్రము సిఫార్సు చేసేటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ వెంకటేశ్వర రంజిత్, టీవీ5 తిరుమల నుంచి. రాష్ట ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం చేపట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇప్పుడిప్పుడే కార్యరూపం దాల్చనుంది. ఎంఓయూలు చేసుకున్న కంపెనీలు ముఖం చాటేస్తున్నాయి. కొరియా కంపెనీ మాత్రం తమ యూనిట్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇక్కడ మాత్రం మౌలిక సదుపాయాలు ఇంకా పూర్తి కాలేదు. ఆర్థిక మాంద్యం, రాష్ట ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఈ టెక్స్టైల్ పార్క్ పై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం టెక్స్టైల్ పార్క్ నుంచి మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే చేనేత కార్మికులకు ఇచ్చినటువంటి భరోసా, ఉద్యమకాలం నుంచి బొగ్గుబాయి అనుకు బొంబాయి దుబాయి ఇట్లా చేనేత కార్మికులు కార్మికులకు చేయితోనిస్తానని చెప్పి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని 2017 అక్టోబర్ 22న వరంగల్ జిల్లా సంగ్యం గీసుగొండ మండలాల మధ్య శాంపేట గ్రామంలో మెగా టెక్స్టైల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నటువంటి పూర్తయినటువంటి నేపథ్యంలో కొంచెం తీపి కొంచెం చేదు అన్న విధంగా టెక్స్టైల్ పార్క్ యొక్క పనులు జరుగుతున్నాయి. దాదాపు 1200 ఎకరాలను సేకరించారు, మరో 600 ఎకరాలను రెండో విడత కూడా సేకరించుతున్నటువంటి పరిస్థితి. 28 కంపెనీలతో ఎంఓయు ఆనాటి చేనేత ఇప్పటి చేనేత శాఖ మంత్రి కేటీఆర్ వారితో ఎంఓయు చేసుకున్నటువంటి పరిస్థితి, కొందరు ముఖ్యమంత్రి సమక్షంలో కూడా ఎంఓయు చేసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికీ మాత్రము మొన్న కొరియాకు సంబంధించిన యంగ్ వన్ కంపెనీ వచ్చి వారికి కేటాయించిన స్థల పరిశీలన 300 ఎకరాలు చూసుకొని అతి త్వరలోనే ఫ్యాక్టరీని వారికి సంబంధించినటువంటి పార్కును స్టార్ట్ చేస్తామని చెప్పి వెళ్ళినటువంటి పరిస్థితి. దాదాపు 1000 కోట్ల వ్యయంతో 10,000 మంది కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా వారి యొక్క ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే మిగతా కంపెనీలు కూడా కొన్ని మౌలిక సదుపాయాలు ఇంకా సమకూరలేదు. ఇటు పవర్ రోడ్లు కన్స్ట్రక్ట్ అవుతున్నాయి, నీటి వాటర్ ఫెసిలిటీ ఇంకా ఏమాత్రం లేదు అనేది ఉంది. మొన్నటికి వాళ్ళు కూడా కంప్లైంట్ నేపథ్యంలో భగీరథ నీటిని ఇస్తామని చెప్పి కూడా ఇప్పటి మంత్రి తేకరావు వారికి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తంగా కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా టెక్స్టైల్ పార్క్ ఏదైతే మహారాష్ట్ర సూరత్ భీవండి ఇటు గుజరాత్ మిగతా ప్రాంతాలలో వేరువేరు ప్రాంతాలలో సెటిల్ అయిపోయి ఉన్నటువంటి 1000,000 మంది చేనేత కార్మికులను తెలంగాణ రాష్ట్రానికి రప్పించి వారి ద్వారా ఇక్కడ టెక్స్టైల్ పార్కులో వారికి ఉపాధి కల్పించి టెక్స్టైల్ రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వ భావనకు ఆర్థిక మాంద్యం కూడా కొద్దిగా నష్టం చేకూరుస్తున్నది అనేటువంటి స్పష్టంగా తెలుస్తున్నది. చాలా కంపెనీలు మళ్ళీ ఇక్కడ కూడా స్టార్ట్ చేయడానికి ముందుకు రావడం లేదన్నట్టుగా తెలుసుకున్నట్టు ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక మాంద్య ప్రభావం వారిపైన పడుతున్నది. ఇక్కడ యూనిట్ను ప్రారంభించాలంటే మరికొంత సమయం పట్టేట్టున్నది. మొత్తానికి కొరియా యంగ్ వన్ కంపెనీ మాత్రం వచ్చి అతి త్వరలో మేము ప్రారంభిస్తాం, మౌలిక సదుపాయాలను త్వరగా పూర్తి చేయండి అని చెప్పి కూడా చెప్పిపోయినటువంటి పరిస్థితి. మొత్తానికి 2017లో ముఖ్యమంత్రి ఆ రోజు శంకుస్థాపన చేసినటువంటి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు సంబంధించి ఇంకా పనుల పురోగతి జరగాల్సినటువంటి అవసరం ఉంది. భూసేకరణ పూర్తయింది, అంతా పూర్తయింది, మౌలిక సదుపాయాలు సీరియస్గా కల్పిస్తే తప్ప మేము రాలేమని చెప్పి కూడా కంపెనీలు ఇప్పటికే స్పష్టం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎంఓయు చేసుకున్నటువంటి కంపెనీలు వచ్చి ఇక్కడ అదేవిధంగా నిపుణుల కొరత, తర్వాత స్కిల్డ్ లేబర్ కొరత కూడా ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే అక్కడ సెటిల్ అయిన వారు వస్తే మాత్రమే ఇక్కడ కార్మికులు స్కిల్డ్ లేబర్ దొరికేటువంటి పరిస్థితి, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ దొరికేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ టెక్స్టైల్ యూనివర్సిటీని కూడా ప్రారంభిస్తామని చెప్పేటువంటి హామీ కూడా ఇంకా నెరవేరేలో, అది ఏర్పాటు చేస్తే అక్కడ నుంచి అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఇక్కడికి రిక్రూట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. అది కూడా కావాల్సి ఉంది. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు, తెలంగాణ ప్రజలు అందరూ కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి టెక్స్టైల్ పార్కుకు త్వరలో మోక్షం కలుగుతుందని చెప్పి, ఇక్కడ ఉత్పత్తులు ప్రారంభమవుతాయని చెప్పి కూడా ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు, ఆశిస్తున్నారు. ఓటు స్టూడియో. తీర ప్రాంతాల గుండా చొరబాట్లు అడ్డుకునేందుకు నౌకాదళం ఉమ్మడి వ్యూహం అనుసరిస్తోంది. కోస్ట్ గార్డ్, మెరైన్, పోలీస్, మత్స్య శాఖలతో సమన్వయం చేసుకుంటోంది. ప్రతి నెలా తీర గ్రామాల్లో మత్స్యకారులతో అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు. అనుమానితులు కంటపడితే అప్రమత్తమయ్యే విధానాలపై శిక్షణ ఇస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మూర్తి. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు స్టేట్స్. తీర ప్రాంతాల గుండా చొరబాట్లను అడ్డుకునేందుకు నౌకాదళం ఉమ్మడి వ్యూహం అనుసరిస్తోంది. కోస్ట్ గార్డ్, మెరైన్, పోలీస్, మత్స్య శాఖలతో సమన్వయం చేసుకుంటోంది. ప్రతి నెలా తీర గ్రామాల్లో మత్స్యకారులతో అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు. అనుమానితులు కంటపడితే అప్రమత్తమయ్యే విధానాలపై శిక్షణ ఇస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మూర్తి అందిస్తారు.
రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా నేవీ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇటు కోస్ట్ గార్డ్, అటు మెరైన్ పోలీసులు, అటు ఫిషరీస్ డిపార్ట్మెంట్, అలాగే ముఖ్యంగా మత్స్యకార గ్రామాలతో సహా ఒక పెద్ద ఎత్తున ఉమ్మడి వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ముఖ్యంగా తీర ప్రాంతాల్లోకి సదరన్ జిహాదీలు, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏ రూపంలోనైనా మన దేశం మీద దాడి జరపవచ్చనే ఒక నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు మొత్తం దేశం అంతా ఈ అప్రమత్తతను పాటిస్తుంది. ముఖ్యంగా దక్షిణాది దేశాలు కూడా, దక్షిణ భారతదేశంలో కూడా ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందనే నిఘా వర్గాలు ఎప్పుడు హెచ్చరించిన నాటి నుంచి ఏమాత్రం ఛాన్స్ తీసుకోకుండా మొత్తం తీర ప్రాంత గ్రామాలన్నింటినీ, తీర ప్రాంత రాష్ట్రాలన్నింటినీ కూడా నేవీ అప్రమత్తం చేసింది. ముఖ్యంగా మత్స్యకార గ్రామాల్లో పూర్తిగా అవగాహనలు కల్పించి ప్రతి నెల మత్స్యకార గ్రామాల్లో వాళ్ళని చైతన్యపరిచి అన్యులు ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అనుమానం కలిగిన వెంటనే తక్షణం 1093 నెంబర్కు ఫోన్ చేయాలని ఒక సంకేతాలు అయితే ఇచ్చింది. ముఖ్యంగా ఈ ఫోన్ నెంబర్ మెరైన్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్కు వెళ్తుంది. వాళ్ళు ఫోన్ చేసిన సమాచారం తాలూకా తీవ్రతను అనుసరించి అది కోస్ట్ గార్డ్కు అలాగే నావికాదళానికి కూడా అది చేరుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే సదరన్ జిహాదీలు ఎవరైతే శ్రీలంకలో గతంలో ప్రవేశించిన దాఖలాలు ఉన్నాయో దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా హిందూ మహాసముద్రం నుంచి కానీ అటు అరేబియా మహాసముద్రం నుంచి కానీ రాష్ట్రంలోకి అలాగే దేశాల్లోకి చొరబడే ప్రమాదాలు ఉన్న నేపథ్యంలో నేవీ ఇప్పటికే పూర్తి సంసిద్ధతో ఉంది. ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా వాళ్ళని పూర్తిగా నిరోధించి మట్టుబెట్టేందుకు కావలసిన వ్యవస్థను తీర ప్రాంత రాష్ట్రాలు ఏర్పాటు చేసింది. ముఖ్యంగా 13 తీర ప్రాంత రాష్ట్రాల్లో మత్స్యకార గ్రామాల్లో అనుక్షణం నిఘా అనేది ఉన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. మత్స్యకార గ్రామాల్లోకి ఎవరు ప్రవేశించినా దాన్ని పూర్తిగా నిరోధించే వ్యవస్థను ఇప్పుడు ఏర్పాటు చేసింది. అలాగే సాంకేతిక పరంగా కూడా డార్నియర్ ఎయిర్క్రాఫ్ట్లను కూడా, అలాగే సబ్మరైన్లు, షిప్లను కూడా దీని మీద పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసి ఇతరులెవరు మన దేశ భూభాగంలోకి సముద్ర మార్గం గుండా అడుగు పెట్టే అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో భద్రతను పటిష్టం చేసినట్లుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ముంబైలో జరిగిన దాడుల నేపథ్యంలో అలాంటి సంఘటనలు దక్షిణ భారతదేశంలో కూడా ఉండవచ్చనే ఒక హెచ్చరికల నేపథ్యంలో ఏమాత్రం ఛాన్స్ తీసుకోకుండా అనుక్షణం పహారా కాస్తూ తీర ప్రాంత రక్షణ కోసం నేవీ ఉద్యుక్తులవుతుంది. ముఖ్యంగా ఎవరికి ఏ సమాచారం వచ్చినా దాన్ని నేరుగా 1093 నెంబర్కు ఫోన్ చేయాల్సిందిగా కూడా ఇప్పటికే సూచించింది. దేశంలో ఆంతరింగ భద్రత ఎంత ముఖ్యమో, వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించి వివిధ రకాల టోల్ ఫ్రీ నెంబర్లు ఏ విధంగా ప్రచారంలో ఉన్నాయో, అలాగే బయట శక్తుల నుంచి కూడా మన దేశాన్ని కాపాడేందుకు 1093 నెంబర్ని ఇప్పుడు విస్తృతంగా ప్రచారం చేయాలనే ఒక దృక్పథంతో నేవీ అడుగులు వేస్తుంది. ఇటీవల విశాఖలో జరిగిన తూర్పు నావికాదళం డిసెంబర్ 2 జరిగిన ఉత్సవాల్లో కూడా నేవీ చీఫ్ ఇదే విషయాన్ని ఆయన మెన్షన్ చేసినట్టుగా మనకి తెలుస్తోంది. ఏమాత్రం ఛాన్స్ తీసుకోకుండా తీర ప్రాంత రక్షణ పట్ల మేము పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాము, తిప్పి కొడతాము, ఎలాంటి దాడులైనా తిప్పి కొడతామని ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటికే ప్రతి మత్స్యకార గ్రామంలో కూడా స్థానిక మత్స్యకారులను పూర్తి హౌస్ ద్వారా 21 టీఎంసీల నీటితో రాజేశ్వర జలాశయాన్ని నింపారు. అటు మిడ్మానేర్ బ్యాక్ వాటర్తో సిరిసిల్ల మానేరు తీరం కొత్త శోభను సంతరించుకుంది. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గోదావరి జలాల రాకతో వాటర్ హబ్గా మారిందని మనం చెప్పుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మాన్వాడ వద్ద ఉన్నటువంటి మిడ్మానేరుకు ఒకప్పుడు అప్పర్ మానేర్ డ్యామ్ నుంచి నీరు వస్తే కానీ, లేదంటే వేరే రకమైనటువంటి పరిస్థితులు లేనటువంటి నేపథ్యం ఉండేది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరంకి సంబంధించినటువంటి నీటిని ఎత్తిపోతుల ద్వారా తరలించడం, రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్మానేర్ 2 బాహుబలి మోటార్ల ద్వారా నీటిని విడుదల చేయడం ద్వారా గ్రావిటీ కెనాల్ ద్వారా మిడ్మానేర్కు నీరంతా కూడా వచ్చి చేరింది. గత సంవత్సరం కేవలం 8 నుంచి 10 టీఎంసీల నీటికి మాత్రమే పరిమితమైనటువంటి మిడ్మానేర్ డ్యామ్ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రాజరాజేశ్వర డ్యామ్గా పేరును నామకరణం చేసింది. అయితే మిడ్మానేర్ డ్యామ్కు కేవలం గత సంవత్సరం 10 టీఎంసీల నీటిని మాత్రమే కేటాయించింది. అయితే ఈ సంవత్సరం మొదట్లో, అంటే వర్షాకాలం మొదట్లో 16 టీఎంసీల నీటిని ప్రభుత్వం నింపించింది. కానీ కొన్ని టెక్నికల్ అంశాల నేపథ్యంలో ఆ నీటిని అంతా కూడా కిందికి విడుదల చేసి ఆ టెక్నికల్ అంశాలను దిగ్గజంగా పూర్తి చేసి ఇటు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి, అదేవిధంగా ప్రభుత్వం నుంచి, ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి అధికారుల నుంచి కూడా నాణ్యతమైనటువంటి క్వాలిటీ సర్టిఫికెట్ను సంపాదించినటువంటి అనంతరం ఈ సంవత్సరం దాదాపు నెల రోజుల క్రితం
లక్ష్మీపూర్ బాహుబలి పంపు మోటార్ల ద్వారా దాదాపు 3 పంపు మోటార్లను ఎత్తిపోయడం ద్వారా మిడ్మారే డ్యామ్ ఈ సంవత్సరం 20.5 టీఎంసీల నీటిని నింపుకుంది. దీంతో మిడ్మారే డ్యామ్ నిండుకుండా తలపిస్తుందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మిడ్మారే డ్యామ్ అనేది ఇప్పుడు ఏర్పడింది, కానీ ఒకప్పుడు కరీంనగర్ జిల్లాలో కేవలం లోయర్ మానే డ్యామ్ మాత్రమే ఉండేది. లోయర్ మానే డ్యామ్ను చూడడానికైనా ఇక్కడ పర్యాటక శోభను సందర్శించుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బోటింగ్ని అంతా చూడడానికి ఎవరైనా రావాలంటే లోయర్ మానే డ్యామ్ అంటే కరీంనగర్కు మాత్రమే వచ్చేటువంటి పరిస్థితులు అప్పుడు ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం నీటిని విడుదల చేసినటువంటి ఈ నేపథ్యంలో మిడ్మారే డ్యామ్ 20 టీఎంసీల నీటిని నింపడంతో ఇదైతే లోయర్ మారే డ్యామ్ ప్రస్తుతానికి నిండుకుండా తలపిస్తుంది. అయితే దీన్ని పర్యాటక రంగం కూడా అభివృద్ధి చేయాలని ఇప్పటికే స్థానికంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కోరినటువంటి నేపథ్యంలో తాజాగా మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి అధికారులను ప్రజాప్రతినిధులందరినీ కూడా అక్కడ సర్వే అంటే రివ్యూ నిర్వహించారు. మిడ్మానేర్ను పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను అక్కడ ఉన్నటువంటి చెరువులను నింపేందుకు ఎలాంటి వనరులు అయినా చేకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో మిడ్మానేర్ వద్ద, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖ్యంగా సిరిసిల్ల వద్ద మిడ్మానేర్ బ్యాక్ వాటర్ అంతా కూడా సిరిసిల్లకు చేరుకుంది. మిడ్మానేర్ నుంచి సిరిసిల్ల మధ్యలో ఉన్నటువంటి గుట్టలు అదేవిధంగా వాగులు వంకల వద్ద నిండుకుండా తలపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎంత కూడా పర్యాటక శోభ నెలకొంది. కోనసీమకు ధీటుగా సిరిసిల్లను తయారు చేసింది ప్రభుత్వం. ఈ నీరంతా కూడా కోనసీమకు ధీటుగా కనిపిస్తుందని చెప్పేసి కూడా ఫేస్బుక్లలో సోషల్ మీడియాలలో కూడా హర్షం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి నెల ఇటు పర్యాటక శోభ సంతరించుకున్నటువంటి ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గం అనుకున్నా, అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, ఈ 3 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా హర్షాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 20 టీఎంసీల నీటిని సంతరించుకోవడంతో మరోవైపు రైతులందరూ కూడా పంట పొలాలను సాగు చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా ఈ సిరిసిల్ల ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు ఎడారిని తలపిస్తుండే, కానీ ఇప్పుడు నిండుకుండా తలపిస్తుందని మనం చెప్పుకోవాలి. కర్నూలు జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. దొరికిన కాడికి దోచుకుంటూ ఇళ్లు గుల్ల చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు పట్టణ ప్రాంతాల మీద పడ్డ దొంగలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా జిల్లాలో ఒకే రోజు 5 గ్రామాల్లో 11 ఇళ్లను కొల్లగొట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. జిల్లాలో దోపిడీ దొంగల ముఠ హల్చల్ చేస్తున్నాయి. వరుసగా వెలుగు చూసినటువంటి దొంగతనాలతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడపాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు కేవలం పట్టణ ప్రాంతాలు అంటే కర్నూలు, అదేవిధంగా నంద్యాల, ఆదోని వంటి పట్టణ ప్రాంతాలు, అదేవిధంగా శివారు కాలనీలను మాత్రమే టార్గెట్ చేసుకొని దోపిడీలకు పాల్పడే దొంగలు ఇప్పుడు మండల గ్రామీణ స్థాయిలో కూడా దొంగతనాలను విస్తరిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణము పోలీసుల భద్రత నిఘా పూర్తి స్థాయిలో లేకపోవడమే. కర్నూలు శివార్లో ఒక ఆర్మీ ఉద్యోగి, అదేవిధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇళ్లలోకి చొరబడి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని కట్టేసి రాళ్లతో కొట్టి అదేవిధంగా డబ్బులు బంగారు ఎత్తుకువెళ్ళినటువంటి ఘటన మరొక ముందే. తాజాగా క్రితం ఒక 4 రోజుల క్రితం కర్నూలు చెక్పోస్ట్ సమీపంలో ఒక అపార్ట్మెంట్లో పడి అక్కడ కూడా ఒక 2 ఇళ్లను దొంగలు దోపిడీ చేశారు. అయితే ఇదంతా ఒక అయితే ఇప్పుడు ఆదోని పశ్చిమ ఆదోని డివిజన్ పరిధి పశ్చిమ పల్లెల్లో దొంగతనాలకు ఎక్కువగా కూడా దొంగలు దోపిడీ దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒక పత్తికొండ నియోజకవర్గ పరిధిలోనే దాదాపు 3 గ్రామాల్లో అంటే 9 ఇళ్లను దొంగలు కుళ్ళ చేసినటువంటి పరిస్థితి ఉంది. పత్తికొండ మండల పరిధిలో అదేవిధంగా జూటూరు, చిన్నహుల్చి, దేవనబండ ప్రాంతాల్లో మొన్న అర్ధరాత్రి మోటార్ బైక్లపై వచ్చినటువంటి గుర్తు తెలియని దుండగులు మంకీ క్యాప్లు ధరించి చేతిలో రాడ్లు తీసుకొని అంటే ఎవరైతే ఇండ్లకు తాళాలు వేశారో ఆ ఇండ్లను పక్కాగా టార్గెట్ చేశారు. అంటే ముందు రోజు ఆ గ్రామం అంతా కూడా ఎవరైతే దొంగతనాలకు పాల్పడాలి అనుకుంటున్నారో ఆ ప్రాంతాలంతా కూడా ఒక రెక్కి నిర్వహించి ఏ ఇండ్లకు తాళాలు ఉన్నాయి ఆ ఇండ్లను ఒక టార్గెట్ చేసి అర్ధరాత్రి మంకీ క్యాపులు ధరించి అదేవిధంగా రాడ్లు తీసుకొని వచ్చి ఆ ఇండ్లను పగల ఆ ఇంటి తాళాలను బ్రేక్ చేసి ఇంట్లో ఉన్నటువంటి దాదాపు 3 గ్రామాల పరిధిలోని 9 ఇండ్లలో 5 లక్షల నగదు, 20 తులాల దాకా బంగారు దోచుకెళ్లారు. అదే రోజు కూడా ఆస్పరి మండలం కైరుపల గ్రామంలో 2 ఇండ్లను కొల్లగొట్టి అక్కడ కూడా 3 తులాల దాకా గోల్డ్ను ఎత్తుకెళ్లారు. అంటే దీన్ని బట్టి మనం చూడొచ్చు అంటే దొంగలు పక్క పొరుగు రాష్ట్రాలకు చెందినటువంటి దొంగలు మండల గ్రామీణ ప్రాంతాల్లో ఏవైతే ఇండ్లను టార్గెట్ చేశారో, ఇండ్లకు తాళాలు ఉన్నాయో ఆ ఇండ్లను టార్గెట్ చేసి ఒక బృందం పెద్ద బృందంగా వచ్చి ఒకే రోజు ఒకే టైంలో అంతా బృందాలుగా విడిపోయి దొంగతనాలు చేసినట్లుగా పోలీసులు కూడా భావిస్తున్నారు. అయితే వరుసగా వెలుగు చూసినటువంటి ఈ దొంగతనాలతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంటికి తాళాలు వేసి ఎక్కడికన్నా పుణ్య దైవ దర్శనాలకు కానీ ఎక్కడికైనా బయటికి కూడా వెళ్ళాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా సరే జిల్లా పోలీస్ యంత్రాంగం స్పందించి
గ్రామీణ ప్రాంతాల్లో పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేసి రాత్రిపూట నిఘాతో గస్తీ పెంచాలని చెప్పేసి పబ్లిక్ కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు స్టేట్స్. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యానికి చెందిన ఓ పులి 150 రోజుల్లో 1300 కిలోమీటర్ల దూరం సంచరించింది. కిషోర ప్రాయంలో ఉన్న మగపులి ఆడపులి సహచర్యం కోసం ఇంత దూరం ప్రయాణించిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ రెండు పులులకు రేడియో కాలర్ అమర్చి ఈ దూరాన్ని లెక్కించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ పులులు ఆదిలాబాద్ అడవుల్లోనూ సంచరించినట్లు తెలిపారు. సిఎల్ అనే పులి 1300 కిలోమీటర్లు ప్రయాణించి ధ్యానగంగ అనే అభయారణ్యానికి చేరుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులోని మహారాష్ట్ర అడవులకు చెందినటువంటి ఓ పులి 150 రోజుల వ్యవధిలో 1300 కిలోమీటర్లు కూడా ప్రయాణించిందని అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా ఇటు మహారాష్ట్ర తెలంగాణ జిల్లాలోని 6 జిల్లాల వ్యాప్తంగా కూడా ఇది ప్రయాణం సాగించినట్టుగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఏదైతే యుక్త వయసులో ఉన్నటువంటి పులి ఒక ప్రత్యేకమైన ప్రదేశం కోసం ఆడపులి అన్వేషణ కోసం అయితే ఈ ప్రయాణం సాగిస్తుంటుందని వాళ్ళు గమనించి ఇది దీనిని ప్రత్యేకంగా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ విషయానికి వస్తే 2016లోని మహారాష్ట్ర తిప్పేశ్వర అభయారణ్యంలో పుట్టినటువంటి పులి TWLS T1C1 అనే ఒక పులి. దీంతో పాటే C2 C3 అనే మగపులి పులులు కూడా ఒకటే తల్లికి జన్మించినటువంటి పులులు ఉన్నాయి. అయితే వీటిని అబ్జర్వ్ చేసేందుకు, ఎందుకంటే యుక్త వయసు కిషోర వయసు వచ్చినప్పుడు వీటిని అబ్జర్వ్ చేయడం అనేది వాళ్ళు ప్రారంభించడం జరిగింది. సో C1 C3 అనే రెండు మగపులులకు కూడా రేడియో కాలర్ను అమర్చడం జరిగింది. ఎందుకంటే ఇవి యుక్త వయసులో ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రదేశం కోసం అయితే వారు గాలిస్తుంటాయి కాబట్టి ఆ గాలించే భాగంగా ఎంత దూరం ప్రయాణిస్తాయని వీరు అబ్జర్వ్ చేసే క్రమంలో వాటికి రేడియో కాలర్స్ అనేటువంటివి అమర్చడం జరిగింది. అయితే ఈ సంవత్సరం మార్చిలో వాటిని అమర్చడంగా అవి మెల్లమెల్లిగా జూన్ నెలలో వాటిని ఆ తిప్పేశ్వర అభయారణ్యాన్ని వీడి ఇటు పాండ్రగౌడ డివిజన్ మీదుగా ఆదిలాబాద్ డివిజన్లోకి కూడా అవి రావడం జరిగింది. రెండు పులులు కూడా రావడం జరిగింది. అయితే సీత్రి అనే పులి మాత్రము కొన్ని రోజుల పాటు కూడా ఇదే అడవుల్లో ఉండి 10 రోజుల వరకు ఉండి మళ్ళీ అది తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అయితే C1 మాత్రము ఇక్కడనే ఉండడం జరిగింది. ఇటు అంబాడీఘాట్ అనేది అంబాడీఘాట్ మహారాష్ట్ర కిన్వడ్ తాలూకా ఈ అడవుల మీదుగా ఇటు భీంపూర్ అడవుల మీదుగా అడవులలో కూడా మొత్తంగా చాలా రోజుల వరకు కూడా సంచరించింది. అంటే ముఖ్యంగా చెప్పాలంటే 2 నెలలు జూలై సెప్టెంబర్ మొత్తం 2 నెలలు కూడా ఇదే ఇటు ఆదిలాబాద్ నాందేడ్ జిల్లాల ఉమ్మడి ఏదైతే మా అంతరాష్ట్ర అడవుల్లో అది ఉండడం జరిగింది. అయితే చాలా వరకు ఉండి మళ్ళీ అది తిరిగి వెళ్ళింది. ఎక్కడికంటే అటు తిప్పేశ్వర అడవికి వెళ్లకుండా ఆ ధ్యానగంగా అడవి అభయారణ్యానికి చేరడం జరిగింది. బుల్దానా జిల్లా ఏదైతే మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా ఆ ధ్యానగంగా అభయారణ్యానికి ఈ December 1st అది అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఈ ప్రయాణం అంతా కూడా 150 రోజుల పాటు మొత్తంగా 1300 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేసింది. ఈ ప్రయాణంలో భాగంగా చాలా గ్రామాల చుట్టూ చాలా గ్రామాలు అడవులు అదేవిధంగా పొలాల గట్ల నుంచి కూడా అది ప్రయాణం చేయడం జరిగింది. అయితే మనుషులకు మాత్రం ఏ విధంగా హాని చేయలేదని అటవీ అధికారులు చెప్తున్నారు. అది పశువులను మాత్రం ఆకలైన పశువులను మాత్రమే తిన్నదని చెప్తున్నారు. మొత్తంగా యుక్త వయసులో ఉన్నటువంటి ఈ పులి ఆడపులి కోసం అన్వేషణ కోసం అయితే చాలా దూరం ప్రయాణించడం అనేది ఇప్పుడు అటవీ శాఖ అధికారులు ప్రకటించిన సంగతి. మొత్తంగా ధ్యానగంగకు చేరుకొని ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ C1 అనే పులి మాత్రము ధ్యానగంగ అభయారణ్యంలోనే ఉందని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. ఖమ్మం జిల్లాలో కోతుల బెడద రోజురోజుకి తీవ్రమవుతోంది. ఆ ఇబ్బందులను తట్టుకోలేక ఒక కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. మనుషులకే ఎలుగుబంటి వేషం వేసి కోతుల నుంచి పంటలు కాపాడుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసేన్ అందిస్తారు. కోతులకు మనిషి ఎలుగుబంటు విరుగుడు కొంచెం విచిత్రంగా అనిపించొచ్చుగాక. ఖమ్మం జిల్లాలో చాలా నగరాల్లో చాలా పట్టణాల్లో చాలా పల్లెల్లో చేస్తున్నటువంటి ప్రయోగం ఇది. అంటే ఎక్కడైతే కోతులు ఇళ్లలో పడి పిల్లల మీద పడి ఇబ్బంది పెట్టడం, అది పంటల మీద పడి పంట నాశనం చేయడం, ఇంకా చాలా చికాకులు చేయడం జరుగుతున్న సందర్భంలో స్థానికులు కనుక్కున్నటువంటి ఒక ఉపాయం ఇది. అంటే కోతి ఎలుగుబంటిని చూస్తే భయపడుతుంది కనుక ఎలుగుబంటి నిజంగా తీసుకురాలేం కనుక ఒక మనిషికి ఎలుగుబంటి వేషం వేసి ఆ కోతులన్నీ ఉన్న దగ్గరికి ఆ మనిషిని తిప్పితే అవన్నీ వేరే చోటికి వెళ్ళిపోవడం జరుగుతుంది అనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నం. ముఖ్యంగా చూసుకుంటే మధిర వైరాకు సంబంధించినటువంటి ఇటు కొణిజర్ల బోనకల్లు అదేవిధంగా సత్తుపల్లి మొత్తం కూడా ఈ ప్రాంతాల్లో బాగా కోతులు బెడద ఉండడంతో స్థానికులంతా కూడా ప్రజలంతా కూడా ఈ ఉపాయాన్ని అంటే మనిషికి ఎలుగుబంటి వేషం వేసి కోతులకు భయపెట్టి ఆ కోతులను అక్కడి నుంచి తరమే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిజానికి చాలా చోట్ల
కోతులను పట్టుకునే వాళ్ళని కొంతమంది తీసుకొచ్చి ఆ పంచాయతీలో లేకపోతే అక్కడ స్థానికంగా సర్పంచ్లో లేకపోతే కొంతమంది రైతులు ఎంత డబ్బులు వేసుకుని ఒక్కొక్క కొత్తిని పట్టుకునేందుకు 200 రూపాయలు ఇచ్చి బోనుల్లో పట్టుకునే చేసేవాళ్ళు. అయితే వీళ్ళు ఆ కోతుల్ని తీసుకెళ్ళి చంపుతారనే ఒక ఇదితో, కోతి అంటే ఆంజనేయుడు దేవుడు కనుక అతన్ని చంపకూడదనే ఒక విశ్వాసంతో కేవలం వాటిని భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఇప్పుడు ఈ ఇదంతా జరుగుతుంది. బోనకల్లులో, మా కొన్నిజర్లలో, వైరా ప్రాంతంలో కూడా ఈ ప్రయత్నం జరుగుతుంది. అందరూ అదే చేస్తున్నారు. ఇది కొంచెం అంటే వాళ్లకు అంటే రైతులకు కావచ్చు లేకపోతే ఇళ్లలో పడుతున్న వాళ్ళకు సమస్యగా కనిపిస్తోంది. బయట వాళ్ళకు చూస్తే కొంచెం నవ్వు రావచ్చు, కానీ నిజానికి ఇది చాలా సీరియస్ సమస్య. అంత సీరియస్గా ఇటు పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ తీసుకోకపోవడం అనేది కూడా ఒక విషాదం. అంటే కొన్నిజర్లలో కావచ్చు, ఇటు బోనకల్లో కావచ్చు, చాలా సందర్భాల్లో వెళ్ళి అధికారులకి కోతల విషయం చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటికి కూడా వాళ్ళు చాలా నిర్లక్ష్యంగానే ఉన్నారు. అయితే ఈ వెలుగుబంటి వాళ్ళ సమస్య ఏమిటంటే వీటి భయపెట్టి వేరే చోటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తే మళ్ళీ ఆ ఊరిలో కూడా మళ్ళీ భయపెట్టాల్సి ఉంటుంది. అయితే దీనికి ఏదైనా శాశ్వత పరిష్కారం చేయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే యూజువల్గా అయితే పెద్ద పెద్ద కార్పొరేషన్లో కోతులను పట్టుకెళ్ళి తీసుకెళ్ళి దూరంగా అడవుల్లో వదిలేసి రావడం, చాలా దూరంగా అడవుల్లో వదిలేసి రావడం చేస్తూ ఉంటారు. అది చేయాల్సిన అవసరం ఉంది. లేదు ఇంకేదైనా సరే ఒక కొత్త తరహాగా కొత్తగా ఏదైనా ఒక పరిష్కారాన్ని కనుక్కొని, అంటే ఎందుకంటే పత్తి మొక్కజొన్న పంటల్ని ఈ కోతులు చాలా సర్వనాశనం చేస్తున్నాయి. చాలా చోట్ల ఇప్పుడు మన విజువల్లో చూడొచ్చు, ఒక పిల్లవాడి మీద కోతి దాడి చేసిన విజువల్ కూడా ఉంది. ఇవన్నీ ఇవి చాలా విజువల్లో దొరికింది, ఇది ఒకటే కావచ్చుకొని ఇట్లాంటి కొన్ని వందలు జరుగుతున్నాయి. పత్తి పంటలు, పత్తికాయల్ని తుంచి ఇసిరి పడేస్తుంటాయి, మొక్కజొన్న కంకుల్ని ఇసిరి పడేస్తుంటాయి కోతులు. ఇది ఈ బెడద నుంచి తప్పించాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఆ ఎలుగుబంటి మనిషి అవసరం లేకుండా, అటువంటి ఖర్చు ఇటువంటి ఉపాయాలు చేయడం లేకుండా చేయాలనేది కోరుతున్నారు. ఓటు హరివర్ష. రైతుగా మాట్లాడండి. రాణి మస్తాన్ వలీ కుమారుడు పోలీసులకు అందిస్తున్నాడనే నేపథ్యంతో మస్తాన్ కిడ్నాప్ కు యత్నించినట్లు తెలుస్తోంది. ఆర్థిక లావాదేవీలు, ఆస్తి తగాదాలు, అక్రమ సంబంధం నేపథ్యంలో ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్, హిందూపురంలో కూడా కిడ్నాప్లు చోటు చేసుకున్నాయి. కిడ్నాప్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. అనంతపురం జిల్లాలో కిడ్నాప్ల పరంపర కొనసాగుతుంది. కిడ్నాప్లకు ప్రధాన కారణంగా చూసినట్టయితే ఆస్తి తగాదాలు, అదేవిధంగా ఆర్థికపరమైన లావాదేవీలతో పాటు అక్రమ సంబంధాలే ప్రధాన కారణంగా పోలీసులు నిగ్గు తెలుస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు చూసినట్టయితే కదిరి పట్టణంలో ఓ వ్యక్తిని కిడ్నాపర్లు కిడ్నాప్ చేసేందుకు విఫలయత్నం చేశారు. ముఖ్యంగా చూసినట్టయితే కదిరి పట్టణంలో ఈరోజు తెల్లవారుజామున వాకింగ్కి వెళ్తున్న మస్తాన్ వలీ అనే వ్యక్తిని షకిల్ గ్యాంగ్ కిడ్నాప్ చేయడానికి శత విధాలుగా ప్రయత్నం చేయడం జరిగింది. చాలా గాయాల పాలైనాయి మస్తాన్ వలీకి. ఎందుకంటే షకిల్కు, అదేవిధంగా మస్తాన్ వలీ కొడుకు ఎవరైతే హనీఫ్ ఉన్నాడో వీరిద్దరు కూడా ఏదైతే బెట్టింగ్కి సంబంధించిన లావాదేవీలు ఉన్నాయి. ఇటీవల కాలంలో చూసినట్టయితే ఈ ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసినట్టయితే ఎవరైతే మస్తాన్ వలీ కొరకు హనీఫ్ ఉన్నాడో ఆయన పోలీసులకు కోవర్ట్గా మారి ఈ షకిల్కి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ముఖ్యంగా చూసినట్టయితే బెట్టింగ్ల లావాదేవీలు ఏ విధంగా సాగుతున్నాయి, షకిల్ ఏ విధంగా బెట్టింగ్లు నడిపిస్తున్నారనే వ్యవహారాన్ని పోలీసులకు అందిస్తున్నారన్న మస్తాన్ వలీ ససేమిర బొలెరు వాహనంలో ఎక్కకపోవడము, ఏదైతే షకిల్ గ్యాంగ్తో గొడవడే సమయంలో ఆయనకు తీవ్ర గాయాలైనాయి, ఇదంతా అక్కడ మున్సిపల్ కార్మికులు తెల్లవారుజామున రోడ్లు క్లీనింగ్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. ఆ పారిశుద్ధ కార్మికులు, మున్సిపల్ కార్మికులు అందరూ కలిసి ఈ యొక్క ఈ ఎవరైతే షకిల్ గ్యాంగ్ ఉన్నారో ఆ షకిల్ గ్యాంగ్ను అడ్డుకోవడం జరిగింది. సో మొత్తానికి ఆ షకిల్ గ్యాంగ్ నుంచి ఈ మస్తాన్ వలీని రక్షించి తీవ్రంగా గాయపడ్డ అతన్ని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. సో ఇక్కడ చూసినట్టయితే ఆర్థిక లావాదేవీలు, బెట్టింగ్ వ్యవహారాన్ని పోలీసులకు మస్తాన్ వలీ కొడుకు
హనీఫ్ కోవర్ట్గా మారి తమ యొక్క సమాచారాన్ని అందిస్తున్నారని, తమ ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతున్నారని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో హనీఫ్ అనే వ్యక్తి ఇక్కడ లేకుండా బెంగళూరు ఇతర రాష్ట్రాల్లో ఉండి సమాచారాన్ని అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో చూసినట్టయితే మస్తాన్ వాళ్ళని కిడ్నాప్ చేసి తమ వద్ద ఉంచుకుంటే ఇక ఎట్టి పరిస్థితుల్లో హనీఫ్ వస్తాడు, లేకుంటే ఈ యొక్క మస్తాన్ వాళ్ళని అంతమొందించాలనే కక్ష ధోరణితో ఉన్న ఈ యొక్క షకిల్ గ్యాంగ్ హత్యకు కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చుకున్న బాబ్జీ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుంటే అతను గతంలో మరో 2 మర్డర్లు చేశారు, కిడ్నాప్లు చేసి మర్డర్లు చేశారని చెప్పేసి తెలియడంతో పోలీసులు ఒక్కసారిగా ఉల్లిక్కిపడడం జరిగింది. ఎవరైతే అనంతపురం పట్టణంలో ఉన్న ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కానీ అదేవిధంగా చూసినట్టయితే వీల్ అలైన్మెంట్ సెంటర్కి సంబంధించిన యజమాని కూడా కిడ్నాప్ బారి నుంచి ఈ బాబ్జాన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం వల్ల మొత్తం కిడ్నాప్కు సంబంధించిన వ్యూహరచన మొత్తం కూడా బయటపడిన పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది కిడ్నాపర్లు తమ ఆర్థిక లావాదేవీలకు కానీ అక్రమ సంబంధాలకు కానీ అదేవిధంగా చేసే భూ తగాదాల్లో అడ్డు వస్తున్నారన్న ఉద్దేశంతో సులభ మార్గంలో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని దీనికి ఏకైక మార్గంగా కిడ్నాప్లనే ఎంచుకున్నారు. ఈ కిడ్నాప్లకు పాల్పడుతూ ఆయా సంబంధించిన వ్యక్తులను హంతమొందిస్తున్న నేపథ్యంలో దీనిపైన జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు గారు చాలా సీరియస్గా ఉండి ఎవరైతే ఇట్లాంటి కిడ్నాప్లో పాల్పడుతున్నారు వారందరినీ కూడా ఇటీవల కాలంలో చాలామందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసినట్టయితే తమకు ఏమైనా సమస్య ఉన్నా ఎవరితో ఉన్నా ప్రత్యర్థులు ఉన్నా కూడా కిడ్నాప్ గురి అవుతామా లేదంటే తమ పైన ఎవరైనా ప్రత్యర్థులున్నారనే సమాచారాన్ని తమకు అందిస్తే వారిపైన ఒక నిఘా పెడతాము, కిడ్నాప్ బారిన పడకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకొని వారికి రక్షణ కల్పిస్తాము, వారికి ప్రాణహాని లేకుండా చూస్తామని చెప్పేసి జిల్లా ఎస్పీ ఈ వీరందరికీ కూడా భరోసా ఇచ్చే పరిస్థితి అనంతపురం జిల్లాలో కనిపిస్తోంది. సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇన్నాళ్లు పట్టణాలకే పరిమితమైన ఈ నేరాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంత ప్రజలను టార్గెట్ చేస్తూ వారి డబ్బులు స్వాహా చేస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో సాగుతున్న నయా సైబర్ దందా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. తాజాగా ఇంట్లో సెల్ ఫోన్ టవర్ ఏర్పాటు చేసి 10 ఏళ్లలో 20 లక్షల ఆదాయం వస్తుందంటూ నమ్మించి డబ్బులు కాజేసిన ఘటన బయటపడింది. జిల్లాలో జరుగుతున్న సైబర్ నేరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. ప్రపంచం మారుతున్న కొద్దీ డిజిటల్ ప్రపంచంలోకి వెళ్తూనే ఉన్నాం. ఇంటర్నెట్ అనుసంధానంగా ప్రతిదీ చేతిలో స్మార్ట్ ఫోన్ లేనిదే ఏ పని జరగని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే నేరగాళ్ళు కూడా కొత్త పుంతలు దొక్కుతున్నారు, సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఒక సెల్యులార్ కంపెనీకి సంబంధించి సెల్ టవర్లు మీ గ్రామంలో వేస్తున్నాం, మీ ఇంటి మీద వేస్తాం, నెలకు 20,000 ఆదాయం వస్తుంది, 20 ఏళ్ల కాంట్రాక్ట్ ఉంటుంది, వెంటనే దానికి సంబంధించి కూడా మీరు ఓకే అనుకుంటే రిటర్న్ కాల్ చేయండి, దానికి సంబంధించిన ఆధార్ కార్డులు కానీ వెరిఫైకి సంబంధించిన డాక్యుమెంట్ ఇవ్వండి అంటే ఇలా మోసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిఎస్టీ పన్ను కట్టాలి, 5 లక్షలు 6 లక్షలు ఇవి కడితే మీకు ఎక్విప్మెంట్ పంపిస్తామంటూ కూడా మోసం చేస్తున్నారు. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లాలో పలు ప్రాంతాల్లో కూడా బాధితులు ఇటు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. తాజాగా చూసుకుంటే తాళ్ళ కాంపాడు గ్రామానికి చెందిన రావులపేంట రవి అనే యువకుడు ఇంట్లో ఈ రకంగానే సెల్యులార్ టవర్ ఏర్పాటు చేస్తామంటూ 20 లక్షల వరకు ఆదాయం వస్తుంది 20 సంవత్సరాలు అంటూ కూడా అతన్ని మోసం చేసినట్టు తెలుస్తుంది. ఈ రకంగా అతను పలు దఫాలుగా 50,000 పైగా బ్యాంకులో ఫిక్స్డ్ వాళ్ళ అకౌంట్ల పేరు మీద చేసినట్టు తెలుస్తుంది. ఈ రకంగా చూసుకుంటే సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, తుంగతూర్తి ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున మొబైల్ టవర్ల ఏర్పాటు పేరుతో కూడా ఫోన్ కాల్స్ వస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే జార్ఖండ్, బీహార్, వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు మోసగాళ్ళు ఫోన్ చేస్తున్నట్టు కూడా పోలీసులు వెరిఫికేషన్లో వెల్లడైంది. అయితే వాళ్ళకి సంబంధించిన అక్కడ రెసిడెన్సీ ప్రూఫ్లు కానీ ఏవి లేకుండా ఇట్లా వెబ్ కాల్, అదేవిధంగా వాట్సాప్ కాల్ ద్వారా వీళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు దొరకకుండా ఈ రకంగా మోసాలకు పాల్పడుతున్నారు అని కూడా తెలుస్తుంది. గతంలో కూడా సూర్యాపేట జిల్లాలో డిజిటల్ మోసం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్గా ఉండాలని కూడా స్థానికులను అదేవిధంగా ప్రజలను కూడా హెచ్చరించిన నేపథ్యంలో మరొక రూపంలో డిజిటల్ సైబర్ నేరాలు పెరిగిపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ ఫిర్యాదులపై సూర్యాపేట ఎస్పీ భాస్కర్ అని కూడా 2 టీంలను కూడా ఫామ్ చేసినట్టు తెలుస్తుంది. ఆయా ప్రాంతాల నుంచి కూడా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా సైబర్ నేరగాళ్ళు ఈ రకంగా ఫోన్ చేస్తున్నారని కూడా ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే వాళ్ళని పట్టుకోవడం అంత ఈజీగా అన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మామూలుగా మర్డర్లు, మానభంగాలు, ఇది దోపిడీ దొంగతనాలు చేసిన వాళ్ళని ఏదో ఒక క్లూలు పట్టుకుని వాళ్ళు పట్టుకునే పరిస్థితి నెలకొంది. అయితే వీళ్ళు ఇతర ఫోన్ నెట్వర్క్ల నుంచి కానీ అదేవిధంగా దొంగిలించిన ఫోన్ మొబైల్ నెట్వర్క్ల నుంచి కానీ ఈ రకంగా ఫోన్ చేసి తప్పించుకున్నట్టు తెలుస్తుంది. నిజానికి ఆ ఫోన్ కాల్ వాళ్ళది కాకపోయి ఉండొచ్చు, ఇతర వ్యక్తులకు సంబంధించిన ఫోన్ కాల్ ద్వారా ఈ రకంగా చేసి డబ్బులు స్వాహా చేసి ఆ సిమ్ములు పడేయడం, ఫోన్లు పడేయడం లాంటివి కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటివరకు కూడా
పట్టణాలు హైదరాబాద్ లాంటి, అదేవిధంగా ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి పట్టణాలకే పరిమితమైన సైబర్ నేరాలు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకాయని చెప్పుకోవచ్చు. గ్రామీణ ప్రాంతంలోని యువకులను, అదేవిధంగా నిరక్షరాస్యులను టార్గెట్ చేసుకుని ఈ రకంగా మోసాలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ రకంగా ఇప్పటివరకు సూర్యాపేట జిల్లాలో 5 కేసులు నమోదయ్యాయి. తాజాగా చూసుకుంటే రీసెంట్గా రావులపేటకు సంబంధించిన ఓ వ్యక్తి 35,000 డిపాజిట్ చేసి లబోదిబోమని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి కూడా ఐటీ సెల్లో ప్రత్యేకంగా ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్టు కూడా ఎస్పీ భాస్కర్ అని చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా యువకులు కానీ, గ్రామీణ నేపథ్యం కలిగిన వ్యక్తులు కానీ ఈ బ్యాంకుల పేరుతో, అదేవిధంగా ఇతర సంస్థల పేరుతో చేస్తున్న ఫోన్ కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఇప్పటికే స్పిమ్ స్వాప్ వంటి నేరాలు చూస్తున్నాం, వాట్సాప్ ఓటీపీలు కూడా చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా మొబైల్ టవర్ల పేరుతో ఇట్లా మోసాలు చేయడంపై కూడా అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది